हाय बंडू गुप्ता। गुड मॉर्निंग गोपीचंद। हाय साई कुमार चेरी। నేను బాగున్నా శంకర్ కాశెట్టి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సత్యబాబు గారు. హాయ్ డేగల్ భరత్. హాయ్ మురళి ఏలుబండి. హాయ్ గుడ్ మార్నింగ్ దొరబాబు తోట. హాయ్ హర్ష కాశిరెడ్డి. గుడ్ మార్నింగ్ రాజు సిద్ధిరెడ్డి. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ రామప్రసాద్ నాయుడు. హాయ్ దినేష్. హాయ్ మధు కళ్యాణ్ రెడ్డి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గణేష్ రంగిశెట్టి. నేను బాగున్నా రామప్రసాద్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఏమైనా ఆవేశం ఏమైనా తగ్గిందా ఈ మధ్య, లేదా అట్ట ఉన్నారా? తాతాజీ అల్లు హాయ్ హాయ్ బ్రదర్. హాయ్ గణేష్ రంగిశెట్టి, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్ సుధా. హాయ్ బ్రదర్. హాయ్ సాయి. హాయ్ సయ్యద్ సాకీర్. గుడ్ మార్నింగ్ షాకీర్. టాపిక్ ఏమిటి సత్యబాబు గారు? జనరల్ టాపిక్స్ తో పాటు ఒక చిన్న బ్రీఫ్ అప్ ఎఫ్ఆర్డిఐ గురించి, ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి మన వాళ్ళు కొంచెం ఆందోళన చెందేటువంటి మెసేజ్లు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. అందులో వాస్తవం ఎంత అని కూడా చిన్న బ్రీఫ్ ఇస్తా, గొంతు బాగాలేదు. ఎఫ్ఆర్డిఐ గురించి కూడా బేసిక్గా చెప్తాను, అది కన్క్లూజన్ లాస్ట్లో చెప్తాను. అయ్యప్ప గన్నా హాయ్ అండి, బాగున్నారా? హాయ్ క్రాంతి నాయుడు. గుడ్ మార్నింగ్ గురు రాయ్. రామప్రసాద్ గారు, ప్రతి సమస్యకి పరిష్కారం ఇప్పుడు కూడా సానుకూల విధానాలు ఉంటాయి, నేను మీకు చెప్పి చెప్పి అలసిపోయా. సుబ్బు పనుగంటి హాయ్ బ్రదర్. హరివీర హాయ్ బ్రదర్. నాయుడు జిహెచ్ హాయ్ బ్రదర్. రామకృష్ణ హాయ్. తప్పకుండా. హాయ్ నవీన్ నాయుడు, బాగున్నారా? గుడ్ మార్నింగ్ విష్ణు, బాగున్నారా? విజయ్ అడప హాయ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. శర్మ ముచ్చర్ల గుడ్ మార్నింగ్. వేదవ్యాస్ గుడ్ మార్నింగ్ బ్రదర్. సోయ గుడ్ మార్నింగ్. సబ్జెక్ట్, బేసిక్ సబ్జెక్ట్తో పాటు ఎఫ్ఆర్డిఐ గురించి కొంచెం బ్రీఫ్ ఇస్తాను. రామప్రసాద్, నేను బాగున్నా, మెడిసిన్ ఎలా ఉంది? రెస్టారెంట్ ప్రైవేట్ టీం గురించి రామకృష్ణ నేను చెప్తాను, అది కూడా చెప్తాను. టీం ఎందుకు ఏర్పాటు చేయను అన్నది కూడా చెప్తాను నేను. యా వెల్ వెల్ గెట్ ఇన్ టు ది ఇష్యూ. ఇప్పుడు చాలామంది కార్యకర్తలు చాలా సమిష్టి కృషితో పార్టీని గడదా తీసుకొచ్చారు. అన్డౌటెడ్లీ ఖచ్చితంగా అది మనం అగ్రి చేయాల్సినటువంటి పాయింట్, అది పాయింట్ నెంబర్ వన్. హాయ్ శ్రీనివాస్ పెంటపాటి. కాకపోతే మనం ఎప్పుడైతే చిన్న చిన్నాటికి ఆందోళన చెందుతూ ఉంటామో అక్కడ మన అవగాహన రాహిత్యం అనేటువంటిది ప్రత్యర్థి కనబడుతుంది. ఉదాహరణకి మనల్ని ఎవరైనా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారనుకో, అయ్యో వాళ్ళు విమర్శిస్తున్నారండి, వీళ్ళు పార్టీకి డ్యామేజ్ చేస్తారా, లేదా వ్యక్తిగతంగా పార్టీ కోసం మనుషుల్ని పనిచేస్తున్న మనుషుల్ని వీళ్ళు విమర్శిస్తున్నారండి, దీనివల్ల ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా, ఇలాగా కొన్ని రకాలైన ఆందోళనల్లో నిత్యం మెసెంజర్కి వచ్చేటువంటి స్క్రీన్ షాట్స్ అన్న అలా అన్నారు, అన్న వీళ్ళు ఎలా అన్నారు. నేనేమంటారంటే ఒక లిమిటేషన్ పెట్టుకుని అది క్రాస్ అయిన తర్వాత కాకుండా
రానున్న రోజుల్లో ప్రతి అడ్డమైనటువంటి అంశానికి మనం రెస్పాండ్ అయితే తద్వారా మన విలువైన సమయాన్ని కోల్పోతాం. ఎందుకు పదే పదే విలువైన సమయం అని అంటారంటే, సంవత్సరం లోపల ఎలక్షన్స్ ఉన్నప్పుడు భారీ గోల్తో మంచి ఆలోచనలతో అధినాయకుడు వస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీ కొటేషన్ చెప్తాను, పార్టీ నిర్మాణం జరగకముందు విమర్శించినటువంటి మానసిక రోగులు కానీ ఉన్మాదులు కానీ నిర్మాణం జరుగుతున్నప్పుడు వాళ్ళంతా వాళ్లే నిర్వీర్యం అయిపోతారు అని. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఉన్మాద పూరితమైనటువంటి పార్టీ వర్కర్స్ని అటు లైవ్లో తీసుకొచ్చేలా మా వర్కర్స్ అని చెప్పుకోలేదు, వాళ్ళని ఓన్ చేసుకోలేదు, వాళ్ళ ద్వారా పార్టీకి మంచి జరగదు. నేను టీడీపీకి సంబంధించి కొంతమంది ఇలాగే ఫేక్ అకౌంట్స్ నుంచి దాడులు చేస్తే 2016లో నేను టీడీపీకి సంబంధించినటువంటి కొంత బాగా పనిచేసే కార్యకర్తల దృష్టికి అయితేనే, వాళ్ళ నాయకుల దృష్టికి అయితేనే, సైబర్ క్రైమ్ దృష్టికి అయితేనే తీసుకెళ్ళినప్పుడు ఇది చెప్పా, టీడీపీ ప్రజల్లో ఉంటే ప్రజలకి ఏం మంచి జరుగుద్దో చెప్పనటువంటి ఆ అకౌంట్లు మనం విమర్శిస్తే ఎందుకు విమర్శించకూడదో మాత్రం అతి దారుణాతి దారుణమైనటువంటి విధానాల్లో మన మీద నైతికమైనటువంటి అనైతికమైనటువంటి దాడులు కూడా పాల్పడేటవారు. తద్వారా ఏం చేసేవారు, మన ఫ్రెండ్ లిస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా బూతి మెసేజ్లు పెట్టేవారు. ఇలా ఉన్మాద పూర్తిగా పనిచేసి చేసి చేసి వాళ్ళ నిర్వీర్యం అయిపోయారు. అది వైసీపీకైనా వర్తిస్తుంది, అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. మనోళ్ళు ప్రతి అడ్డమైన వాడిని అంటే 100 200 లైకులు, ఒక 30 40 షేర్లు ఉన్నటువంటి అనామకులు పట్టుకుని ఆ అనామకులు మనల్ని ఏదో అంటున్నారనేటువంటి క్షణభంగురమైనటువంటి ఆవేశానికి లోనైపోతాం కంటే ఆ 5 నిమిషాల 10 నిమిషాల్లోనూ 1 కి 10 సార్లు రిపీటెడ్గా ఇప్పుడు మన సిద్ధాంతాలు మనకు వచ్చినాయి. ప్రతి సిద్ధాంతం మీద కూడా కొంతమంది మేధావులు వర్ణిస్తూ ఉంటారు, ఏమని ఇదేదో స్కూల్లో మనం చెప్పుకున్న ప్లెజ్లా ఉందనో స్కూల్లో చెప్పుకున్న విషయాల్లో ఉన్నాయనో అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం చూసి మనం నవ్వుకోవాలి. ఎందుకంటే లక్షలాది మందికి జరిగే మంచి ఎప్పుడు చిన్నపిల్లల పాఠ్య పుస్తకాంశాల్లో ఉన్నట్టే ఉంటుంది, అదే రాకెట్ సైన్స్లో ఉన్నట్టు ఉండదు. పారిశుభ్రత వల్ల చక్కటి ఆరోగ్యం నెలకొంటుంది, ఇది మనం 2వ తరగతి పుస్తకంలో కూడా చదువుకుంటాం. పారిశుభ్రత అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని హైజీన్ గురించి అదే విషయాన్ని ఒక వైద్య శాఖ మంత్రి కూడా చెప్తాడు. అంటే వైద్య శాఖ మంత్రి కాబట్టి పారిశుద్ధ్యం గురించి కొత్త కొత్త పదాలు తెలుసుకుని చెప్తారా, చెప్పరు కదా. అంటే మనం ఎంత పెద్ద మంత్రి అయినా ఎంత పెద్ద రాజకీయం చేసినా సామాన్యుడికి లేమన్కి అర్థమయ్యేటట్టు మనం మాట్లాడేటువంటి మాటలు పాఠ్య పుస్తకాంశాల్లో చూసినట్టే ఉంటాయి. అది మనం ఎవరికి చెప్పినా ఎలా చెప్పినా ఏదో విమర్శించాలి కదా అని చేసే విమర్శకి నిబద్ధత ఉండదు. క్రమేపీ ప్రజలే ఆ విమర్శలు పట్టించుకోవడం చూడడం మానేస్తారు. పాయింట్ నెంబర్ 1. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, సిద్ధాంతాలు స్కూల్ పిల్లలు చెప్పినట్టు ఉన్నాయి, ఆచరణయోగ్యంగా ఉంటాయని మేధావులు మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన 10 స్క్రీన్షాట్లు పెడుతున్నారు. ఇప్పుడు దాని గురించి మనం ఏదైనా రెస్పాండ్ అయ్యామనుకో మళ్ళీ దానికి టీవీ పిలిచి వేదికగా దీని గురించి చర్చా కార్యక్రమం పెడతారు. నేను మీకు ఒకటే మాట చెప్తున్నా, మనం అంశాపూరితంగా ఆ అంశం మీద ఆధారితంగా మనం రెస్పాండ్ అయ్యి పోస్టులు పెట్టినా కూడా తీవ్ర రూపం దాల్చేటువంటి మానసిక ఉన్మాదులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మనం కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి మన ప్రయత్నాలు మనం చేద్దాం ప్రజల్లో తీసుకెళ్తానని. పొద్దు కూకుల పని పాట లేకుండా పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్ట్ మీదో లేదా జనసేన కార్యకర్తల మీదో పడి ఏడిస్తేనే మా బతుకు తెరు ఉన్నది, మేము వాళ్ళ మీద వ్యంగ్యమైన పోస్టులు పెట్టుకుంటేనే మా బతుకు తెరు ఉన్నది, అదే మేము జగన్ గారికో అదే మేము చంద్రబాబు గారికో చేసే మంచి అనుకునేటువంటి ఆయా మానసిక రోగుల్ని వాళ్ళ పార్టీలే కట్టడి చేసుకుంటే నా మాట నమ్మండి, విశ్వసించండి. ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ ఇలాంటి ఏ పోరంబోకుల్ని కూడా ఏ పార్టీ ఎంటర్టైన్ చెయ్యదు. ఇది మీరు అర్థం చేసుకోండి. కారణం ఏంటంటే వీళ్ళని నేను మీకు ఎప్పుడు చెప్తా, నా గరుకా నా ఘాట్కే బ్యాచ్ చేయాలి, వీళ్ళు ఇంటికాడా కాపలా కాయాలని కుక్కలో అలాగే రేవు కాడా కాపలా కాయాలని కుక్కలు అలాంటి వాటి గురించి ఆలోచించద్దు. మనం మన సిద్ధాంతాలని బలంగా ప్రజల్లో తీసుకెళ్దాం, ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఒక మనిషి యొక్క 1 కోటి ఆలోచనల్ని 4 వ్యాఖ్యల్లో రాసినప్పుడు ఆ 4 వ్యాఖ్యల యొక్క ఉన్నతిని ప్రజల్లో తీసుకెళ్ళండి. ఎస్, అవి ఎలిమెంటరీ స్కూల్ పుస్తకాల్లో ఉన్న సిద్ధాంతాలాగే ఉంటాయి. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా ఎలిమెంటరీ స్కూల్ నుంచే మనం నేర్చుకోవడం మొదలుపెట్టాం. అమ్మను అమ్మ అని పిలవడం స్కూల్కి వెళ్ళడానికి ముందే నేర్చుకున్నా, నాన్న నాన్న అని పిలవడం స్కూల్కి వెళ్ళడానికి ముందే నేర్చుకున్నా, అమ్మా నాన్నలను ఎందుకు గౌరవించాలి, ఉపాధ్యాయులను ఎందుకు గౌరవించాలి, సమాజంలో సరైన పౌరుడి కింద ఎలా బతకాలనేటువంటిది మనం ఆ ఎలిమెంటరీ స్కూల్ పుస్తకాల నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాం. కనుక ఎలిమెంటరీ స్కూల్ భాషలో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారో లేదో ఏ మేధావులు దాన్ని డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కళ్యాణ్ బామర్తి ఈ వీడియోకి కూడా లాఫింగ్ సింబల్స్ ఎందుకు అంత ఇరిటేట్ అవ్వక్కల్లా, చెక్ చేసుకుంటే కామన్ ట్యాగ్ కామన్ థ్రెడ్ ఉంటుంది, వాళ్ళు మానసిక ఉన్మాదులు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన కళ్యాణ్ దిలీప్ సమాజానికి ఉపయోగపడే సమస్య చెప్పినా వాళ్ళ దాన్ని వ్యంగ్యంగా అనుకునేటువంటి మానసికంగా మెచ్యూరిటీ లేని వాళ్ళు, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పు.
అందుకని నేను మీకు చెప్పేదాలు ఏంటంటే, మనం గ్రోత్ను కార్యకర్తల కింద గ్రోత్ను మనం 3 సంవత్సరాల కింద మన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు లాగా ఇప్పుడు ఉండలేం. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో మనందరం కూడా కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు ఎక్స్పీరియన్సెస్లో, మనం అనుభవించినటువంటి విషయాల పట్ల కానీ మనం వెళ్ళినటువంటి మార్గాల పట్ల కానీ, కానీ అందరికీ కొంత అనుభవం అయితే మనకు వచ్చింది కాబట్టి 3 సంవత్సరాల ప్రయాణంలో నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసేది ఏంటంటే, అనవసరమైనటువంటి టైంని కానీ అనవసరమైనటువంటి విలువను కానీ పావలాకి పనిచేయనటువంటి వ్యక్తికి ప్రత్యర్థి అని పెద్ద ట్యాగ్లైన్ పెట్టద్దు. ఈ సోషల్ మీడియాలో మన పార్టీని విమర్శించేవాళ్ళు కానీ మనల్ని విమర్శించేవాళ్ళు కానీ ఆ అనామకుల రీచ్ 100 లైకులు 50 షేర్లు, అంతకుమించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ రీచ్ తక్కువ. 5.5 కోట్ల మంది జనాభాలో వీళ్ళు ఒక 100 మంది ఉన్మాదులు 1000 లైకులు వచ్చినా వీళ్ళు తీసుకెళ్ళగలిగేది ఎంత, వీళ్ళు పోగొట్టగలిగే ఓట్ల శాతం ఎంత, దీనివల్ల పావల ఉపయోగం ఉండదు. మన సిద్ధాంతాలు మనకు వచ్చినాయి. నేను మన కత్తి మహేష్ గారితో లైవ్లో కూడా చెప్పాను, వెరీ సూన్ మా సిద్ధాంతాలు ప్రకటించిన తర్వాత మీకు అవి నచ్చితే మీరు మాతో పాటు కలిసిరండి అన్నాం. ఒక మనిషికి మనం చెవిటోడు ముందు శంఖ వదలేం. ఒక మనిషి ఎప్పుడైతే తన యొక్క ఆలోచన సరళిని ఒక రకమైనటువంటి వైషమ్య ధోరణిలోకి వెళ్ళిపోయి నేను ఇలాగుంటేనే నాకు పాపులారిటీ ఉంటుంది, నేను ఇలా రిజిడ్గా వ్యతిరేకిస్తేనే నాకు గుర్తింపు ఉంటుంది అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతారో, అది అలా బ్రెడ్ అండ్ బటర్ కింద మారిపోతుందో, అలాంటి వ్యక్తుల యొక్క మానసిక స్థితిని మనం మార్చాలని ప్రయత్నం చేయడం అంటే ఇసక నుండి తైలంబు తీయచ్చు కానీ, అంటే ఇసుకని గట్టిగా పిసి తైలం తీయచ్చు కానీ చేరి మూర్ఖుడు మనసు రంజింపజేయలేం. మూర్ఖుడు అంటే ఎవరో ఆడు కుందేలకి 3 కాళ్ళు అంటాడు, 4 అన్నావు గొడబెట్టుకుంటాడు. అందుకు మన అలాంటి వాళ్ళు కుందేలకు 4 కాళ్ళు ఉందని కళ్ళు మూసిపోయిన గుడ్డోడు దగ్గరికి ఎలా చూపిద్దాం, చూపించలేం. అందుకని కార్యకర్తలు విఫల ప్రయత్నాలు చేయడం మానేయండి. ఎవడైనా మనం విమర్శ చేసినప్పుడు మన దగ్గర ఆధారభూతమైనటువంటి ప్రతి విమర్శ ఉంది, ఒకటికి బస్సులు దాన్నే మాట్లాడండి. ఎక్కడైనా మనం కోల్పోతాం, ఒక్కోసారి నేను కోల్పోతాం, మీరు కోల్పోతాం, విజ్ఞత కోల్పోయి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులకు అవతలలో డ్రాక్ చేసినప్పుడు ప్రజాక్షేత్రంలో అది పెట్టి ఇంకో ఈ రకమైన నిరాధారతమైనటువంటి వ్యాఖ్యలు మమ్మల్ని రెచ్చగొట్ట వ్యాఖ్యలు ఒకటి బస్సాలు చేశాడు, మమ్మల్ని ఏం చేయమంటారు ప్రజల ముందు పెట్టి అప్పుడు మనం రెస్పాండ్ అవుతాం తీవ్ర రూపంలో. అందుకని నేనేమంటానంటే మనం అన్నీ చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం, ఇక్కడి నుంచి మనం స్టేబుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి బరాబర్ రానున్న 4 రోజుల్లో పార్టీకి సంబంధించి క్రియాశీలకమైనటువంటి కార్యక్రమాలు మొదలవుతాయి. వాళ్ళెల్లరి ఎల్లెల్లని రాకుండా నాతో సహా అందరం కూడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదేసుకునేటువంటి కార్యక్రమం అందరూ చేసుకోవట్లా. వాస్తవానికి మిగతా పార్టీల కంటే మన పార్టీల్లో ఐక్యతా శాతం అర్థం చేసుకునే శాతం 90% ఉంది. ఆ మిగిలిన 10% ఎవరైతే కమ్యూనల్గానో లేకపోతే ఇంకో రకంగానో ఎదిగినటువంటి వ్యక్తుల్ని చూసి ఓర్వలేక చేసేటువంటి దాడులు ఉంటాయో, ఇవన్నీ మనం ఆపేమంటే ఆగేవి కాదు. ప్రయాణంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉన్న ప్రతి కార్యకర్త పార్టీ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళనలో పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టిన క్షణం నుంచి వీటికి సమయం తీయడానికి కూడా సమయం దొరకదు. అందుకని మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వక్కలా, సార్ వాళ్ళు కొట్టుకుంటున్నారు మీరు ఎందుకు మాట, మనం ఏం ఆడక్కలా. పార్టీ కార్యక్రమాలు అంటూ వేగం పుంజుకున్న తర్వాత అంటే బస్ అంటూ బయలుదేరిన సేపు అది అక్కడ స్టాప్లో ఉంది కాబట్టి ఒకటి సీట్లో కూర్చుంటాడు, ఒకటి వంకర కూర్చుంటాడు, ఒక టెంకర కూర్చుంటాడు, ఒకటి ఫుట్బోటింగ్ ఎత్తడు, ఒకటి కింద కూర్చుంటాడు. బస్సు హారన్ కొట్టి స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఓడి ఎక్కి ఆ సీట్లోనే కూర్చుంటారు. సీటు దొరకపోయినా కూడా నుంచి ఉంటారు, గమ్యానికి చేరాలి కాబట్టి. బస్సు ఇంకా మొదలవ్వలేదు కాబట్టి యాత్ర ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎక్కడికక్కడ వెచ్చల విడిగా కొంతమంది ఉంటూ ఖాళీ సమయంలో పార్టీకి ఏం చేయాలన్నది మర్చిపోయి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళ గురించో అలాగే నచ్చిన వాళ్ళ గురించో వ్యాఖ్యలు చేసుకుంటూ సమయం వృధా చేసుకుంటున్నారు. వాటిలో వేటిల్లో కూడా వ్యక్తిగతమైన ఘర్షణలు పడేటువంటి సొంత పార్టీ కార్యకర్తల విషయాల్లో కూడా మిగిలిన పని చేసుకునేటువంటి కార్యకర్తలు తలజోర్చద్దు. మీరు వెళ్ళి మద్దతు చెప్పొద్దు, మీరు వెళ్ళి వ్యతిరేకత చెప్పొద్దు. లెట్ దెమ్ లివ్ లైక్ దాట్. నేను మీకు మరొకసారి స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే పార్టీ క్రియాశీలకంగా మొదలైన తర్వాత మిగతా పార్టీ వాళ్ళకు ఉన్నట్టు మనకు సొంత ఛానల్స్ లేవు కాబట్టి, మనకు సోషల్ మీడియా ఆధారం కాబట్టి మీ ప్రతి డేటాలో 1 MB డేటా కూడా మన పార్టీకి సంబంధించినటువంటి ఉన్న పాజిటివ్ ఫ్యాక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్తానికి వినియోగించుకోవడం వల్ల మీకైనా నాకైనా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకైనా పార్టీ పెట్టిన వ్యక్తికైనా ఉపయోగం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎనీ 1 MB డేటా అకారణమైన విమర్శకి, అకారణమైన జోకులకి, అకారణమైనటువంటి వ్యంగ్యాలకి ఎవరో పనికిమాలిన వాళ్ళు వాడుతున్నారు కదా అని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం అయితే వాడక్కల. పక్క పార్టీ వాళ్ళు అలా ప్రొవోక్ చేయడమే వాళ్ళ లక్ష్యం, మన లక్ష్యం నుంచి పక్కకి తప్పించడమే ఆ లక్ష్యం, వాళ్ళకంటే సెపరేట్ లక్ష్యం లేదు. ఎందుకు పొలిటికల్గా సోషల్ మీడియాను వాడుకోకల్లా, పొలిటికల్గా మన పని చెడగొట్టడానికి మాత్రం వాళ్ళు సోషల్ మీడియాను వాడుకుంటారు. వాళ్ళ టీమ్స్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇలాగే ఉంటాయి. వాళ్ళ టీమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనల్ని ప్రొవోక్ చేస్తే మనం ఆ ఎల్ల ఎలాగన్నాడు, ఈ పుల్ల ఎలాగన్నాడు, ఆ సొబ్బ ఎలాగన్నాడని చెప్పి ఆడమి పోస్టులు పెట్టుకుంటాం. ఏ సమయంలో అయితే అధినాయకుడు వీడియోలో చిన్న చిన్న బిట్లు కట్ చేసి మాటలు కట్ చేసి
సిద్ధాంతాలను తీసుకెళ్లి ప్రజల్లోకి ఆధారభూతంగా తీసుకెళ్లాల్సిన సమయాన్ని మన సమయాన్ని విచ్ఛిన్నం చేసి మనం రెచ్చగొట్టడం మాత్రమే వాళ్ళకి వాళ్ళ పార్టీ ఐటీ సెల్స్ నుంచి వచ్చేటువంటి ఆదేశాలు. మీకు నమ్మకం లేకపోతే స్క్రీన్ షాట్లు ఎవడైనా తయారు చేస్తాడు, సెల్లో వచ్చినటువంటి మెసేజ్లు వీడియో తీసి చూపెడతా. నేనేమంటానంటే మొన్న ఉదాహరణకి టీడీపీకి సంబంధించినటువంటి ఒక అకౌంట్లో బ్రింగ్ బాబు బ్యాక్లో జనసేన గురించి బూతులు తిట్టుకున్నారని చెప్పి వైసీపీలు ప్రచారం చేశారు. మన వాళ్ళు ఒక దంపడికి దాని షేర్లు చేశారు. మనకి వాట్సాప్ చాట్స్ క్రియేట్ చేయడానికి చక్కటి సాఫ్ట్వేర్లు అవైలబిలిటీ ఉన్నాయి. ఫేస్బుక్ మెసెంజర్ చాట్స్ క్రియేట్ చేయడానికి చక్కటి సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ అవైలబిలిటీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ని ఈ రకంగా మనల్ని తప్పుదోవ పట్టించడానికి మన అధినాయకుడు కనుక పొరపాటున ఏదైనా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే దాని వ్యతిరేక బీజాలు అప్పటికే మన మనసుల్లో వేయడానికి చాలా 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 ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. స్క్రీన్ షాట్స్ అనేటువంటివి మనం యాప్ స్టోర్లోకి వెళ్ళి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఫేక్ వాట్సాప్ ఫేక్ మెసెంజర్ అని కొడితే ఆ ఫేక్ వాట్సాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఏ టైము ఏ డేటు పెట్టైనా అలా క్రియేట్ చేయొచ్చు. కత్తి మహేష్ గారి విషయంలో కూడా అది కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పేరిట సర్క్యులేట్ చేస్తుంటే కూడా నేను కత్తి మహేష్ గారి విషయంలో అది తప్పు అని ఖండించడానికి కారణం అదే. మనం నిజాన్ని నిర్భయంగా మాడాలి. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మనం ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోవడానికి మన యొక్క అధినేత క్యారెక్టర్ సరిపోతుంది. ఆయన ప్రజాసేవ చేసి ఆయన సంకల్పం సరిపోతుంది. మనం దొడ్డిదారులు ఎదుర్కోకల్లా. లక్షల కోట్లు స్కామ్లు చేసిన వాళ్ళో వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళో తప్పుడు మార్గాల్లో ప్రజల్లో నానడానికి ప్రయత్నించవచ్చు. ప్రత్యర్థులు ఎదుర్కోవడానికి కూడా తప్పుడు మార్గాలు ఎంచుకోవచ్చు. కానీ మనకు అవసరం అగత్యం రెండూ లేవు, రెండూ లేవు. ఈ దిక్కుమాలిన ఫేక్ వాట్సాప్ ఆ అప్లికేషన్స్ ఆధారితంగా తయారు చేసేటువంటి ఫేక్ స్క్రీన్ షాట్స్ నమ్మి ఇవి రేపొద్దున మన అంతర్గత కలహాలకు కూడా కారణభూతం అయ్యేటువంటి ఆ స్క్రీన్ షాట్స్ ని దయచేసి మాత్రం ఎవరో నమ్మద్దు. ఎమ్మెల్యే ఫిరాయింపుల మీద పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు? చాలా సుస్పష్టంగా చెప్తున్నాను విక్రమాదిత్య విఎస్ఎస్, ఎమ్మెల్యే ఫిరాయింపులు అనేటువంటిది టీడీపీ ప్రభుత్వంతో మొదలైందో టీడీపీ ప్రభుత్వంతో ఆగిపోయేదో కాదు. ప్రజాప్రతినిధుల కింద ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు తమ యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ రీత్యా ప్రజా అభివృద్ధి పేరిట పార్టీలు మారడం అనైతికమైన చర్య. దాని గురించి పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాలి, ఆ వ్యక్తి ప్రశ్నించాలి, ఆ వ్యక్తి ఖండించాలి. ఖండించలేదు కట్ట అదేదో బూత్ అని చెప్పి మనం చుట్టూ చూడతామంటే అది మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేయాలి. కారణం ఏంటంటే తుళ్ళూరు రైతుల సమస్య మీద పవన్ కళ్యాణ్ స్పందించారన్న నిన్న మొన్న జరిగినటువంటి ఒక సోదరి దళిత సోదరి అంటే కూడా నాకు ఇష్టం లేదు, ఆవిడ ముందు లేడి ఆ తర్వాతే ఆవిడ కులమో మతమో ప్రాంతం వస్తుంది. ఆవిడ మధ్య జరిగిన దాడి విషయంలో అయినా ఎక్కడైతే ఒక నాయకుడు ఒక ఇండివిజువల్ రెస్పాన్స్ సరిపోతుందో, ఎక్కడైతే ఒక పార్టీ పరంగా ఇప్పుడు ఏదైనా దాని మీద స్పందించాలి అంటే ఒక నాయకుడు రెస్పాండ్ అంటే తద్వారా లక్షల మంది ఆయన ఫాలోవర్స్ రెస్పాండ్ అవుతారు. అప్పుడు ఏదైనా జరగరాని జరిగితే ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్ నాట్ ఇన్ రైట్ పొజిషన్, బికాస్ ఈజ్ ఐదర్ నాట్ ఇన్ రూలింగ్ పార్టీ నార్ ఇన్ అపోజిషన్ పార్టీ. ఆయన పార్టీని ఆయన స్వయం శక్తితో నిర్మించుకుంటున్నటువంటి త్రయంలో ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా పోషించాల్సినటువంటి ఎన్నో పాత్రల్ని ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన మీరు ఇంకా మేము ప్రజాక్షేత్రంలోకి రాలా, ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం, ప్రజాక్షేత్రంలోకి వచ్చి మేము ఎలక్షన్లో నిలబడ్డాం. ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో మేము కాబట్టి ప్రశ్నలు సంధిస్తున్నామని తమ బాధ్యతను మన భుజాలపై మోపుదామనే ధోరణిలో ఉంటే అది ఎంత వివేకం ఉంటుందంటే ముగ్గురు కూలీలు ఉన్నారంట, ముగ్గురు కూలీలు పనిచేస్తుండేవారంట రైల్వే స్టేషన్ దగ్గర. ఆ కూలీ సోదరులు వచ్చినటువంటి దాన్ని పంచుకుంటా ఆ బరువుల్ని రైల్వే స్టేషన్ కాడి నుంచి బయటకు తీసుకెళ్తాం, బయట నుంచి లోపల తీసుకెళ్తాం, తమ బాధ్యతను పంచుకుంటా డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవారంట. ఈ లోపల ఒక కొత్త సోదరుడు వచ్చారంట. ఆ కొత్త సోదరుడిని పెద్దవాళ్ళు అన్నారంట, ఒక ఇద్దరు ఆ ముగ్గురులో ఇద్దరు అన్నారంట, నువ్వు కాస్త అబ్జర్వ్ చేయి, ఎందుకంటే మోటార్ ఎత్తడం అంటే గబాలను ఎత్తేస్తే నడుము పట్టేస్తుంది, ప్యాసింజర్లు దిగినట్టునే ట్రైన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆవిడతో ఎలా మాడాలి, ఎలా బేరం ఆడుకోవాలి, ఈ బేరసారం 4 రోజులు అబ్జర్వ్ చేయి, తర్వాత నువ్వు మా దాంట్లో యాక్టివ్గా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉండదని చెప్పారంట. ఆ మాట ఇచ్చుకుని ఆ అబ్జర్వ్ చేస్తున్నటువంటి కొత్త కూలీ సోదరు ఎవరైతే ఉంటాడో ఈ మూడో వ్యక్తి మాట్లాడితే అతను పోక్ చేస్తానంట, నువ్వెందుకు మా భారాన్ని మోయట్లేదు, నువ్వెందుకు మా సూట్ కేసులు మోయట్లేదు, నువ్వెందుకు పంచుకోవట్లేదు అని. అంటే ఇది ఎంత అవివేకం ఉంటుందంటే ఒక వ్యక్తి ఒక కథన రంగంలోకి ఒక పర్టికులర్ ఫేజ్లోకి ఒక ఎలక్షన్ దాంట్లోకి ఒక రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి అనుకున్న సమయంలో స్పందించలేదు అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రోహిత్ వేమ్ల ఇన్సిడెంట్లో కానీ ఇంకేదైనా ఇన్సిడెంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేటువంటిది ప్రశ్నించుకుంటే అలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు విక్రమాదిత్య. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ దగ్గర రిటీన్ ప్రశ్నలు ఉంటాయి.
మనం లక్ష జవాబులు చెప్పినా వాళ్ళ దగ్గర స్టాండర్డ్ గా 10 ప్రశ్నలే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం లక్ష జవాబులు లక్ష ఉదాహరణలు చెప్పినా వాళ్ళ దగ్గరగా స్టాండర్డ్ 10 ప్రశ్నలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు మూడిపల్లెల అంశం, పవన్ కళ్యాణ్ గారు పరిటాల రవీంద్ర గారి ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారు పలానా ఇష్యూలు ఎందుకు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు పలానా ఇష్యూలు ఎందుకు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంటలేదు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో నరేంద్ర మోడీ గారిని ఎందుకు అంటలేదు, పవన్ కళ్యాణ్ గారు వెంకయ్యనాయుడు గారిని ఎందుకు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆగిపోద్ది 9, 10 ఇద్దే వీళ్ళకి స్టాండర్డ్ 10 ప్రశ్నలు ఉంటాయి. ఈ స్టాండర్డ్ 10 ప్రశ్నలకి మన సమాధానం సరిగ్గా చెప్పట్లేదని కాదు, మన సమాధానాలు పొరపాటున అంగీకరించడం కాదు, బతుకు ఉండదు, ఇంకా మాటలు మాటలు ఉండవు. అందుకని ఎలక్షన్ అయిపోయేదా కూడా ఇయర్లీ 10 ప్రశ్నలే సంధించాలి. ఈ 10 ప్రశ్నల్లో వేరియబుల్స్ మారుతాయి. అంటే ఉదాహరణ 2019 మన ఎలక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఈ లోపల చెప్పే అద్భుతాలు ఎలా ఉంటాయంటే ఏదో న్యూస్ పేపర్లో ఒక వార్త చూస్తారు, ఆ వార్త మీద వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్, వేర్ ఈజ్ హిజ్ ట్వీట్ అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే ఇవాళ ఏదో రోడ్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దానికి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు రోడ్ యాక్సిడెంట్ సంబంధించి రోడ్లు రవాణా శాఖకు సంబంధించి ఆయన ఖండించాలి. అంటే వీళ్ళు ఏదైతే పాత చింతకాయ పచ్చడి టైపులో పాత చింతకాయ ధోరణిలో రాజకీయాలు చేస్తారో, ప్రజల్లో ఉంటున్నావు అనేటువంటి భ్రమ కల్పించడానికి న్యూస్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ఆధారితంగా వీళ్ళు వాటి మీద స్పందించారో అదే రాజకీయం అని మనం చెప్తా ఉంటాం. రాజకీయం అంటే ప్రజా సంక్షేమం కొరకు పటిష్టమైన పార్టీ నిర్మాణం చేసుకుని పటిష్టమైన నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని అదే ప్రజల నుంచి ఎంచుకుని ఆ ప్రజల కొరకే పనిచేయడం కోసం నియమింప చేసుకోవడమే రాజకీయం. నాకు తెలిసినటువంటి డెఫినేషన్ అయితే ప్రజాక్షేత్రం నుంచే ఆ ప్రజల మధ్యలోంచే ఆ ప్రజల కోసం పనిచేయగలిగేటువంటి నాయకత్వపు పట్టుమున్నటువంటి లక్షణాలను యువకుల్ని ఎంచుకుని వాళ్ళని ప్రజలపైకి నాయకులుగా తయారు చేసి ప్రజల కోసం ప్రజల కొరకే పనిచేయడానికి నియమింప చేయడమే రాజకీయ ప్రథమ సూత్రం. దాన్ని పక్కన పెట్టి పొద్దున్నే వైట్ అండ్ వైట్లు వేసుకుని హెడ్లైన్స్లో జర్నలిస్ట్ సోదరులు కష్టపడి తీసుకొచ్చినటువంటి ఆ హెడ్లైన్స్ని పట్టుకుని దీన్ని ఖండిస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇలా పొద్దుగూకుల చెప్పగలిగేటువంటి ఇష్యూ ఏంటంటే, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.